భారతీయ జనతా పార్టీ ఒక రెండు నెలల వరకు లేదా మూడు నెలల క్రిందటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ డి అంటే డి అన్నారు, అదుగో అన్నారు, ఇదిగో అన్నారు, కర్ణాటక తర్వాత మాదే అన్నారు. ఈ మధ్య రెండు నెలల నుంచి క్షుణ్ణంగా మీరు ఆలోచించండి, అలా ఉందా పరిస్థితి? ఒకసారి ఏంటంటే, కర్ణాటక రాష్ట్రం ఓడిపోయిన తర్వాత కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం పాలు పెరగచ్చు. కానీ ఒకటి ఏంటంటే, కర్ణాటక రాజకీయాలు కర్ణాటకవే. గతంలో భారతీయ జనతా పార్టీ అంటే కర్ణాటకలో అధికారంలో ఉండింది, మహారాష్ట్రలో అధికారంలో ఉండింది, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దాని ప్రభావం ఈ రాష్ట్రంలో పడలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇక్కడ ఎవరు అధికారంలోకి రావాలనేటువంటి నిర్ణయం ప్రజలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో అంటే కొంత లిప్తపాటు ఆ రకమైనటువంటి ఇది కనబడవచ్చు, కానీ ప్రజల్లో మటుకు చాలా స్పష్టత ఉంది. ఆ స్పష్టత ప్రత్యామ్నాయం కావాలా, ప్రతిరూపం కావద్దు అనేటువంటి భావన ఉన్నది. కాంగ్రెస్ ని గెలిపించినటువంటి పోయి లాస్ట్ టైం కాంగ్రెస్ ని గెలిపించినప్పుడు వాళ్ళు ఆ కాంగ్రెస్ లో నిలవలేరు, టిఆర్ఎస్ కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ రకంగా. మరి తర్వాత జరిగిన ఎన్నికల్లో మీరే చెప్పారు, మీద భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, మీరు ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజా సిద్ధాంత బలం, క్యాడర్ బలం, ప్రజాబలం, వీటికి తోడు ప్రజాబలం తోడైనప్పుడు ఫలితాలు వస్తాయి అనేటువంటి ఆ రకమైనటువంటి దృక్పథం ఉంది. ఖచ్చితంగా ఎక్కడైతే ప్రజాబలం ఉన్నటువంటి నేతలు మా పార్టీతో జత కొడతామంటే వాళ్ళని కలుపుకొని కూడా ప్రజల మధ్యకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు బలంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమం కానీ, మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమం కానీ నెల రోజుల నుంచి 9 సంవత్సరాల మోదీ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల విషయాలను ప్రజల్లోకి అట్ట కిడ్నీ వరకు కూడా, చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాంట్లో మేము అంటే పాత కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, అన్ని వివిధ కుల వృత్తులకు సంబంధించినటువంటి మోర్చాలకు సంబంధించినటువంటి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా మరి కీలకమైనటువంటి కీ ఓటర్స్ ను కలిసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం, ఇది కొనసాగుతా ఉన్నది. మరి ప్రతి బూత్ లో కూడా కార్యకర్త ఈ సమాచారాన్ని 9 సంవత్సరాల పరిపాలన యొక్క లబ్ధిని వివరిస్తూ ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అన్ని అసెంబ్లీలో కూడా బహిరంగ సభలు నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర మంత్రులు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిష్మా కలిగినటువంటి నేతలందరూ కూడా మరి ఈ యొక్క సభల్లో ప్రసంగించబోతా ఉన్నారు. పార్టీ ఒక యోజనాబద్ధంగా ముందుకు పోతా ఉన్నది. ఖచ్చితంగా ప్రజల్లో కర్ణాటక ఫలితం తర్వాత ఏదైతే అంటే లిప్తపాటు సంశయం ఏదైతే వచ్చిందో అది పటాపంచలు చేస్తూ పార్టీ ముందుకు పోతుంది. పార్టీ భారతీయ జనతా పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పార్టీ, సమీక్షించుకునేటువంటి పార్టీ. మరి ఏ రకంగా మరి దాని నుంచి వ్యూహాన్ని మార్చుకొని ముందుకోవాలనేటువంటి విషయంలో, అవసరమైన రకంగా వ్యూహాన్ని రచించుకొని ముందుకోవాలనేటువంటి విషయంలో స్పష్టత ఉన్నటువంటి పార్టీ. ఆ రకంగా మేము గతంలో 2 పార్లమెంటు స్థానాల నుంచి ఇవాళ 304 పార్లమెంటు స్థానాలకు మేము చేరుకోవడం జరిగింది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఇంకా నాకింగ్ ద